హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ పల్నాడు టిప్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో స్టవ్ దగ్గర కొన్ని పనికొచ్చి మంచి మంచి టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం అండి. ఇంట్లో లేడీస్ లేకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కదండి. అలాగే అనమాట మా ఇంట్లో కూడా నేను ఒక 1 వీక్ హెల్త్ బాగాలేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. సో వచ్చేసరికి అయితే స్టవ్ చూసారు కదా, ఎంత గబ్బు చేసేసారు, ఎంత గలీజ్గా, ఎంత డస్టీగా ఉందో. సో నేను వచ్చేసరికి స్టవ్ అంతా ఇలా ఉంది, అందులోనే ఆ రోజు కూడా పాలు కూడా పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా కూడా చాలా ఖరాబ్ అయిందనమాట. ఇప్పుడైతే నేను వచ్చి రాగానే ఈ స్టవ్ చూసేటప్పటికి మైండ్ అయితే ఏదో అలా అయిపోయిందనమాట. సో దాన్ని ఇంకా ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా క్లాత్ తీసుకుని మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కసారి మనకి పులుసు పోయినప్పుడు పడేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటిని పడేయకుండా ఈ విధంగా మనకి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగించుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి వాడానమాట. సో బాగా పులిసిపోయింది అది, ఇంకా ఎందుకులే పనికిరాదని చెప్పేసి ఇంకా బయటపడేద్దాం అన్న టైంలో ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఐడియా వచ్చేసింది. ఈ విధంగా ఉపయోగించుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అంటే పలుచగా చేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. అందులో కొంచెం సర్ఫ్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ను కూడా జల్లేసుకొని ఇలా స్క్రబ్ తోటి మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసుకుంటే ఎలాంటి జిడ్డు మరకలు ఎంత మొండి మరకలు అయినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. సో చాలా అంటే చాలా బాగా వర్క్ అయిందనమాట. మాకు వచ్చేసి ఇక్కడ స్టవ్ అనేది చూసారు కదా, మాకు ఇక్కడ హాస్టల్ కాబట్టి సో వంటగది అనేది సపరేట్గా ఉండదండి, ఇక్కడ మేము సపరేట్గా దీన్ని సెట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ టేబుల్ మీద అయితే స్టవ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో ఎప్పటికప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి ఇంట్లో కొంచెం హైజీనిక్గా ఉంటుంది, అలాగే మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంట్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ మిగిలిపోయినప్పుడైతే ఈ విధంగా పడేయకుండా మన స్టవ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ ఆయిల్ క్యాన్స్ లాంటివి కూడా బాగా జుట్టు పట్టేసి ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇంట్లో చేసుకునే వంటకి హాస్టల్లో చేసే వంటకి చాలా తేడా ఉంటుంది కదండి. సో ఇంట్లో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక 3-4 మెంబర్స్ వరకు అయితే వంట చేసుకుంటాం. అలాగే హాస్టల్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ మోతాదులో వంట చేయాల్సి వస్తుంది కాబట్టి సో మా స్టవ్ అనేది 1 డే లేదా 2 డేస్కి అయితే కొంచెం మనకి డస్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటేనే కొంచెం హైజీనిక్గా ఉంటుంది, అలాగే వంటగది నీట్గా ఉంటేనే మనకి చూడడానికి కూడా మైండ్ అనేది రీఫ్రెష్గా ఉంటుంది కదా. సో నేను వచ్చేసి ఈ విధంగా బల్లంతో కూడా వాటర్ పెట్టి అయితే కడిగేస్తూ ఉంటానండి. మాకైతే ఇక్కడ కింద వాటర్ని కూడా కిందకి పోవడానికి అయితే వీలుంటుంది. నాకైతే ఇక్కడ వాటర్ పెట్టి కడిగేస్తేనే నీట్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ అలాగే పైన స్టవ్ పైన వెనక భాగాన్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ బర్నర్స్ కూడా అదే పిండితో అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, నీట్గా కడిగేసేసుకొని మంచిగా తుడిచేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంటే చాలా అంటే చాలా మళ్ళీ కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు కూడా కాదు, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. మళ్ళీ యథావిధిగా మనం వంట స్టార్ట్ చేసాము అంటే యథాస్థితిగా వచ్చేస్తుంది కదా. సో తప్పదండి, ఎప్పటికప్పుడు నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది, అలాగే వంట కదా హైజీనిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలాగే సెకండ్ టిప్ వచ్చేసి మనకి స్టవ్కి చుట్టుపక్కల 4 వైపులు అయితే కాళ్ళు అయితే ఉంటాయి కదండి, మన స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా అవి నానిపోయి బాగా కిందకి వంగిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనకి ఇక్కడ వాటర్ క్యాన్ మూతలు ఉంటాయి కదా, సో వాటిని 4 వైపులా 4 మూతలు పెట్టేసుకున్నాము అంటే స్టవ్ని అటు ఇటు జరుపుకోవడానికి చాలా బాగా మూవ్ అవుతుంది, అలాగే వాటర్ పడ్డా కూడా కిందకి నానిపోకుండా వంగిపోకుండా స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ టిప్ వచ్చేసి మనం వంట చేసిన ప్రతిసారి కూడా పైన స్టవ్ మీద ఏదైనా పొంగిపోయినప్పుడు అవి కిందకి వచ్చేస్తూ ఉంటాయి కదా, దానివల్ల స్టవ్ క్లీన్ చేయాల్సి వస్తుంది, అలాగే కౌంటర్ టాప్ కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పదే పదే మనం క్లీన్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా స్టవ్ కింద మనం ప్లేట్స్ కనుక అటువైపు ఇటువైపు 2 ప్లేట్లు కనుక పెట్టాము అంటే స్టవ్ మీద పొంగిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా ప్లేట్లు పడిపోతాయి కదా, సో అప్పుడు వాష్ చేసుకొని ప్లేట్లు మళ్ళీ యథాస్థితిలో పెట్టేస్తే స్టవ్ అంతా కూడా పదే పదే క్లీన్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. సో టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి స్టవ్ పక్కనే మనకి అందుబాటులో ఉండేటట్లుగా నేను ఇక్కడ ఆయిల్ క్యాన్ అయితే పెట్టుకుంటానండి. సో ఆయిల్ క్యాన్ అయితే మనకి కింద ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాని కింద పనికిరాని ప్లేట్ ఒకటి అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది కిందకు వెళ్ళిపోకుండా స్టవ్ పైన కౌంటర్ టాప్ అనేది పాడైపోకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఆయిల్ స్టోర్ చేసుకునే గాస్ ఇస్తా కూడా ఇలా సాక్స్ ఒకటి పెట్టేసుకున్నామా అంటే మనకి చేయి పట్టుకుని ప్రతిసారి కూడా ఆయిల్ అంటుకోకుండా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 6th టిప్ వచ్చేసి ఇక్కడ శానిటరీ ప్యాడ్ అయితే తీసుకున్నానండి. సో దాన్ని వచ్చేసి 2 భాగాలుగా అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను కంఫర్ట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ రెడ్ కలర్ కంఫర్ట్ అయితే తీసుకున్నాను, మీరు కావాలి అంటే వేరే కలర్ ఉంటుంది కదా, సో అదైనా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక భాగం మీద అయితే నేను ఇక్కడ ఈ కంఫర్ట్ అంతా కూడా ఈ విధంగా పోసేసుకొని మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత డబుల్ సైడ్ టేప్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేసేసుకొని ఈ ప్యాడ్కి అయితే అతికించేసుకోవాలి.
నెక్స్ట్ అలాగే ఇలా అతికించుకున్న తర్వాత మనకి వంటింట్లో స్టవ్ కింద కౌంటర్ టాప్ వెనక సైడ్ ఉంటుంది కదా, సో కింద వైపు దానికైతే ఈ విధంగా కింద వైపు అయితే మనం అతికించుకోవాలండి. ఇలా అతికించుకోవడం వల్ల వంటింట్లో మంచి స్మెల్ వస్తుంది. వంటింట్లో ఎప్పుడైనా పాడైపోయిన వస్తువుల వల్ల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడైతే ఈ విధంగా ప్యాడ్ని మనం కింద వైపు పెట్టేసాము అంటే మంచి స్మెల్ వస్తుందండి. వంటిలంతా కూడా కొంచెం హైజీనిక్గా ఉన్నట్లుంటుంది, మనకి మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ టిప్స్ అన్నీ కూడా మంచి మంచి టిప్స్ అయితే నేనైతే డైలీ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా మేము ఇక్కడ పెద్ద పెద్ద వంటలు అయితే చేసుకునే ప్లేస్ అండి. సో స్టవ్ చూసారు కదా, ఇక్కడ పెద్ద స్టవ్ అనమాట. ఇక్కడ వంటలు చేసిన ప్రతిసారి కూడా మనకి ఆయిల్ అంతా కూడా కిందకు వెలిగిపోయి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా కింద పడడం వల్ల ఆయిల్ ఆయిల్ కూడా అయిపోతూ ఉంటుంది. సో బాగా కొంచెం డర్టీగా అయిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల కొంచెం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అలాగే సర్ఫ్ తోటి అయితే మొత్తం అంతా కూడా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి మొత్తం అంతా కూడా కడిగేసుకుంటున్నానండి. ఇలా కడిగేసుకొని మనం ఇలా కర్రతోటి అయితే తుడిచి చేసేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. అలాగే ఆరిపోయిన తర్వాత కాలు పెట్టేసాము అంటే మంచిగా కొంచెం స్మూత్గా ఉన్నట్లుంటుంది కదా. సో మాకు వచ్చేసి వంటగది చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బై బై.